हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ईरोज मनम स्पाइसी स्वीट कॉर्न सूप एला तैयार चलो चूद्दाम। नार्मल गा इम्यूनिटी पेंचुकोवडानिकी चाला मंदी हर्बल टी कषायम अला तागुतूने उंटारु। सो अला काकुंडा ईसारी इला सूप चेसुकोनि चूडंडी, हेल्थ की चाला मंचिदी। नेनु इंदुलो यूज चेसे मेन इंग्रीडियंट अल्लम अंड मिरियालु। ఇవి రెండు కూడా యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తాయి. సో వీటిని రెగ్యులర్గా తీసుకోవడం హెల్త్కి చాలా మంచిది. సో ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. నేను 1 కప్ స్వీట్ కార్న్ తీసుకుంటున్నాను. నార్మల్ కార్న్ అయినా కూడా తీసుకోవచ్చు. 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ని ఒక బౌల్లో తీసుకొని దానిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసి లిక్విడ్లా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ కార్న్ ఫ్లోర్ మన సూప్కి కావాల్సిన థిక్నెస్ని ఇస్తుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను. నేను ఈ సూప్కి కొబ్బరి నూనెని వాడుతున్నాను. కొబ్బరి నూనె వాడడం వల్ల హెల్త్కి ఇది చాలా మంచిది అండ్ సూప్ టేస్ట్ ఏమాత్రం చేంజ్ కాదు. నేను 1 స్పూన్ సన్నగా తరిమిన అల్లంని యాడ్ చేస్తున్నాను. తర్వాత 1 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ అల్లం, 1 స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత 1 క్యారెట్ని ఇలా సన్నగా తరిమి యాడ్ చేశాను. ఇవి బాగా కలుపుకొని ఫ్రై అయిన తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన స్వీట్ కార్న్ని నేను యాడ్ చేస్తున్నాను. స్వీట్ కార్న్ కొద్దిగా ఫ్రై అవ్వాలి. నేను ఇందులో స్వీట్ కార్న్ తొందరగా ఫ్రై అవ్వడానికి 1 స్పూన్ రాళ్ళ ఉప్పుని యాడ్ చేస్తున్నాను. సో ఇలా స్వీట్ కార్న్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 కప్ స్వీట్ కార్న్కి నేను 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. అలాగే కార్న్ ఫ్లోర్ 2 స్పూన్స్. సో ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేద్దాం. సో ఈ వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత ఫైనల్గా మనం కార్న్ ఫ్లోర్ లిక్విడ్ని కూడా యాడ్ చేయాలి. కార్న్ ఫ్లోర్ యాడ్ చేయగానే మన సూప్కి కావాల్సిన థిక్నెస్ వస్తుంది. సో 1-5 మినిట్స్ మరిగనించిన తర్వాత నేను కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని పక్కకు పెట్టుకొని దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. స్పైసీగా టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ సూప్ రెడీ. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి.